హాయ్, వెల్కమ్ టు సరుస్ కిచెన్. ఈరోజు స్పెషల్ సూజీ ఫ్రైస్. అవి ఎలా తయారు చేసుకుందాం ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని నీళ్ళు మరిగేంత వరకు వేడి చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పు మెజర్మెంటు ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు మిరియాల పొడి, కొంచెం కారం, కొంచెం ఉప్పు కలిపి ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిన పిండిని తీసుకొని మనము ఒక పళ్ళెంలో కానీ లేదా ఇలాగ చపాతీ పెట్టి మీద కానీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండిని సిమ్లో మాత్రమే పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వేడిగా ఉంటుందండి, చాలా జాగ్రత్తగా బాగా కలుపుకోవాలి. చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకొని 2 ఈక్వల్ పార్ట్స్ కింద చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చపాతీ కర్రతోటి కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత 4 వైపులా కూడా సైడ్స్ కట్ చేసుకొని మనము ఫ్రెంచ్ ఫ్రైస్కి ఏ విధంగా అయితే మనం కట్ చేసుకుంటామో అలాగా సన్నగా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా పొడిగ్గా కట్ చేసుకొని చూడండి, ఫ్రైస్ని మధ్యలో కూడా కట్ చేస్తున్నాను. ఈ విధంగా చేసుకుంటే మనకి అన్నీ ఒకే విధంగా ఉంటాయి. లేదు అనుకుంటే మీరు చేతితోటైనా ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ చేసుకోవచ్చు. 1 ఇంచ్ మందంలో ఈ విధంగా రెడీ చేసి ప్రక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా రెడీ చేసి ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వీటిని వేపుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ సమయంలో మనము ఈ స్నాక్ ఐటెంని రెడీ చేసుకోవచ్చు. ఇందులో మైదా పిండి ఏమీ యూస్ చేయలేదు, ఉప్మా రవ్వతో చేసాం కాబట్టి ఇది హెల్దీ స్నాక్. చూసారు కదా, చక్కగా మంచి కలర్ అనేది వచ్చేసింది. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ విధంగా మొత్తం వేపుకోవాలి. ఆల్రెడీ మనం ఇందాక మసాలా కొంచెం సిద్ధం చేసుకున్నాం కదా, పైన కొంచెం ఈ విధంగా చిలకరించుకొని బాగా కలుపుకొని టమాటో సాస్తో సర్వ్ చేస్తే చాలా టేస్టీ టేస్టీగా వేడివేడిగా క్రిస్పీగా ఈ స్నాక్ అనేది ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.